I hello of you, welcome to RS Academy, this is Ravi. General Organic Chemistry lo inchi vache topics enti ante meek kanipistunna ee topics lo inche meeku questions adugutaru students. So mem ela rasam ante first priority ante first deentlo main questions adugutadu, dan tarvata veetlo questions adugutaru students. So meeku MCET kani IIT JEE Mains kani NEET kani students evaraithe ee sari exam rasthunaro vallaki यह टापिक वे क्वेश्चन ईजीगे हैंडल चेयलतर यह वीडियो चूसी टापिक वे अटलीस्ट 20 क्वेश्चन ट्रई चे स्टूडेंट्स मिनिमम 20 क्वेश्चन ट्रई चेयर ट्रई चे स्टूडेंट्स नीट एमसेट IIT JEE Mains ईजीगे जनरल ऑर्गेनिक केमिस्ट्री हैंडल चेयलतर सो स्टूडेंट्स इलांट वीडियो मैं चला चसा मैथ्स चसा कोई अं फिजिक्स अं केमिस्ट्री चाहूं सो మా వీడియోస్ మీకు కావాలంటే ప్లే లిస్ట్ లో ఉంట చూడండి స్టూడెంట్స్ మీకు ఎంతో హెల్ప్ అవుతాయి సో గన్ షాట్ గా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడని మేము వీడియోస్ చేస్తాం స్టూడెంట్స్ ఎందుకంటే మీరు ప్రిపరేషన్స్ లోని మీరు జనరల్ గా ఒక చాప్టర్ లో ఇంచి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు అలా ప్రిపేర్ అయినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ లో ఇంచి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ టాపిక్ నుంచి వచ్చిందని మీకు కొంచెం ఐడియా ఉంటే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు సో మీరు ఫస్ట్ ఆ టాపిక్ తెలుసుకుని ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ట్రై చేస్తే సో రేపొద్దున ఒక క్వశ్చన్ పేపర్ లోని ఏదైనా ఒక క్వశ్చన్ టాపిక్ లో వచ్చినప్పుడు మీరు ఈ నాలెడ్జ్ తో వాటిని హ్యాండిల్ చేయగలుగుతారు స్టూడెంట్స్ ఐ హోప్ ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నా స్టూడెంట్స్ ఈ యొక్క వీడియో నచ్చితే స్టూడెంట్స్ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్టూడెంట్స్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళు కూడా హెల్ప్ అవుతారు స్టూడెంట్స్ అండ్ వీడియోకి వెళ్తే స్టూడెంట్స్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోని మీరు చూసుకోవాల్సిన టాపిక్స్ ఇవి మెయిన్ ఐదర్ నీట్కి ఎంసెట్కి IIT JEE Mains్కి వీటి నుంచే క్వశ్చన్స్ అడుగుతాడు ఫస్ట్ చూస్తా స్టూడెంట్స్ మీకు ఇక్కడ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ నుంచి వచ్చిన ఎఫెక్ట్స్ So resonance effect and inductive effect and hybrid conjugation and electromeric effect ivi electron displacement effect strains so ee effects nunchi questions ekkuva adutadu and deentloni so homolytic and heterolytic ante structural based ante meeku formula same untadi strains but formula same untadi kaani structure different ga untadi dani batti names ane maarthayi మీకు ఒక స్ట్రక్చర్ ఇచ్చి ఒక ఫార్ములా ఇచ్చి దాన్ని సింక్ చేయమని అడుగుతాడు సో దాన్ని ఈజీగా మీరు ఆన్సర్ చేయగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమోలైటిక్ చూస్తే స్టూడెంట్స్ హోమోలైటిక్లోని ఫ్రీ రాడికల్ వస్తుంది స్టూడెంట్స్ అండ్ హెటెరోలైటిక్లోని కార్బోకేటయాన్ కార్బానియన్ వస్తుంది స్టూడెంట్స్ సో వీటిలోంచి క్వశ్చన్స్ కూడా మీకు ఎక్కువ అడుగుతాడు ఇప్పుడు ఫ్రీ రాడికల్ ఉంది స్టూడెంట్స్ ఇది మీకు ఫ్రీ రాడికల్ వచ్చేసి ఎస్పీఆ ఎస్పీ2ఆ ఎస్పీ3ఆ హైబ్రిడేషన్ అడుగుతాడు సో మీరు దేనికి ఆన్సర్ ఇస్తారు అది ఫ్రీ రాడికల్ sp2 హైబ్రిడేషనా sp3 హైబ్రిడేషనా సో ఇలా క్వశ్చన్స్ అయినప్పుడు మీకు ఒక నాలెడ్జ్ అనేది వీటి మీద ఇంకా డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి స్టూడెంట్స్ సో ఫ్రీ రాడికల్ వచ్చేసి sp2 హైబ్రిడేషన్ సో అది ఎలక్ట్రికల్గా స్టేబులా అంటే ఎలక్ట్రికల్ న్యూట్రల్ కాంపౌండ్ అది సో అది స్టేబులా అన్స్టేబులా హైలీ స్టేబులా లో స్టేబులా లేకపోతే అది అన్స్టేబులా లేకపోతే హై అన్స్టేబులా సో ఇలాగ ఫోర్ ఆప్షన్స్ అన్నప్పుడు మీరు ఈ ఫ్రీ రాడికల్ సంబంధించినవి సో హైలీ అన్స్టేబుల్ అని చెప్పాలి అలాగా సో అలాగ క్వశ్చన్స్ అయినప్పుడు టాపిక్ తెలుసుంది దాని మీద కొన్ని క్వశ్చన్స్ ట్రై చేస్తే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ చూస్తే కార్బోకేటయాన్ కార్బానియన్ ఇవి చూస్తే స్టూడెంట్స్ సికి మనకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది వీటికి కార్బోకేటయాన్కి అండ్ సీక్ నెగిటివ్ వచ్చేది కార్బానియన్ వస్తుంది స్టూడెంట్స్ సో ఇది ఎలక్ట్రోఫిలిక్ ఇది న్యూక్లియోఫిలిక్ ఓకే స్టూడెంట్స్ ఇది sp2 ఇది కూడా sp2 అండ్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఫ్రీ రాడికల్స్లో వచ్చేసి ఇది పారామాగ్నెటిక్ అంటే ఆ ఫ్రీ రాడికల్ కాంపౌండ్ ఇచ్చి అది పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ అంటే మీరు పారామాగ్నెటిక్ అని ఆన్సర్ చేయాలి సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ స్టెబిలిటీ వైజ్గా చాలా క్వశ్చన్స్ ట్రై చేయాలి స్టూడెంట్స్ మీరు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు సో ఇది చూస్తే స్టూడెంట్స్ డయామాగ్నెటిక్ సో ఇది కూడా డయామాగ్నెటికే ఇప్పుడు కార్బైన్ చూస్తాం కార్బైన్లో ఏంటి అంటే కార్బైన్లోని మనకి అది ఎలక్ట్రోఫిలిక్ న్యూక్లియోఫిలిక్ బోత్ ఉంటుంది ఇట్స్ న్యూట్రల్ కాంపౌండ్ కార్బన్ వచ్చేసి న్యూట్రల్ కాంపౌండ్ అది బోత్ ఎలక్ట్రోఫిలిక్ అండ్ న్యూక్లియోఫిలిక్ రెండు ఉంటాయి అండ్ ఇవి పారామాగ్నెట్ డయామాగ్నెటిక్ ఇలాగా
ఇలా మీరు కాన్సెప్ట్ ఇంకా తెలుసుకోవాలి. మీరు తెలుసుకుని క్వశ్చన్స్ వాట్ రిలేటెడ్గా అయినప్పుడు మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. స్టూడెంట్స్ జనరల్ ఆర్నిక్ కెమిస్ట్రీ మీరు రఫ్గా 100 క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ చదివితే మీకు ఎట్లాగా అర్థం కాదు స్టూడెంట్స్. ఎందుకంటే ఒక సపరేషన్ ఉండాలి, ఇది ఈ టాపిక్, ఇది ఈ టాపిక్, ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇలా అడుగుతున్నాడు అనే ఒక క్లారిటీ ఉంటే స్టూడెంట్స్ వాడి క్వశ్చన్ ఎలా చెప్పి అడినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. స్టూడెంట్స్ మీ ఫ్రెండ్ ఉన్నారు, సో మీ ఫ్రెండ్ ఎలాంటి మేకప్ వేసుకుని ఎలాగైనా సరే రెడీ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎందుకంటే మీ ఫ్రెండ్ బాడీ లాంగ్వేజ్ బట్టి ఇతను మన ఫ్రెండ్ అని చెప్పగలుగుతారు. ఫేస్కి ఎలాంటి మాస్క్ వేసుకున్నా సరే ఇతను మన ఫ్రెండ్ అని చెప్పగలుగుతారు. సో అన్నోన్ పర్సన్ని మనం ఐడెంటిఫై చేయలేము, ఎందుకంటే ఆ అన్నోన్ పర్సన్తో మనకు అంత ఫ్రెండ్షిప్ లేదు. సో ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఉంటే మనం ఈజీగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి ఎలాగైతే ఐడెంటిఫై చేయగలుగుతామో, సో జనరల్ ఆర్నిక్ కెమిస్ట్రీని కూడా ఇలాగ మనం చూసుకుంటే స్టూడెంట్స్ వీటిల్ని ఈజీగా ఎలా వచ్చినా సరే ఏ ఫామ్లో వచ్చినా సరే ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ మనకి డయట్ సిస్టమ్ అండ్ ట్రైడ్ సిస్టమ్స్, ఇది టైటమర్జన్ వస్తుంది. సో ఇది ఎందుకు సపరేట్ రాశారంటే మనకి చైన్ పొజిషన్, రింగ్ చైన్, ఫంక్షనల్ మెటమరిజం, సో దీని తర్వాత టైటమరిజం వస్తుంది. సో వీటిల్లో డయట్ సిస్టమ్ అంటే ఏంటి తెలుసా స్టూడెంట్స్? డయట్ సిస్టమ్ అంటే ఏంటి? ఒక హైడ్రోజన్ ఫస్ట్ ఆటమ్ నుంచి సెకండ్ ఆటమ్ జంప్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ జంప్ అవుతూ ఉంటుంది. సో రెండు వీటిల మధ్యలోని అది ఆసోలేషన్ అవుతూ ఉంటుంది. సో దాని డయట్ సిస్టమ్ అంటారు. నేను రఫ్గా చెప్పాను స్టూడెంట్స్, మీరు డెప్త్ ఆఫ్ చూసుకోవాలి. ఓకే స్టూడెంట్స్. అండ్ టైడ్ సిస్టమ్ కోసం మాట్లాడితే ఫస్ట్ హైడ్రోజన్ ఆటమ్ థర్డ్ హైడ్రోజన్ ఆటమ్ షిఫ్ట్ అవడం లేకపోతే మైగ్రేట్ అవ్వడం దాన్ని ట్రైడ్ సిస్టమ్ అంటాం. ఓకే స్టూడెంట్స్. అండ్ జామెట్రికల్ ఐసోమరిజమ్స్, ఆప్టికల్ ఐసోమరిజమ్స్. సో ఇది ఇవి దేంట్లోకి వస్తాయంటే కాన్ఫిగరేషన్లోకి వస్తాయి స్టూడెంట్స్. కాన్ఫిగరేషన్ ఐసోమరిజంలోకి వస్తాయి, ఇవి కాన్ఫిగరేషన్ ఐసోమరిజంలోకి వస్తాయి. ఇది స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్, ఇవన్నీ ఇంటికి వెళ్ళాక స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్ ఈ రెండు అండ్ ఇవన్నీ స్ట్రక్చరల్ ఐసోమరిజంలోకి వస్తాయి. ఓకే, ఈ రెండు మాత్రంకి మనకి కాన్ఫిగరేషన్లోకి వస్తాయి అండ్ కన్ఫర్మేషన్ వేరు మళ్ళీ. ఇప్పుడు ఆప్టికల్ ఐసోమరిజం కోసం మాట్లాడితే మనకి రొటేషన్ కోసం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కోసం మాట్లాడితే మనకి ఆప్టికల్ ఐసోమరిజమ్స్ అంటారు. అండ్ జామెట్రికల్ కోసం మాట్లాడితే మనకి ఒక డబల్ బౌండ్ చుట్టూ ఒక రొటేషన్స్ బట్టి మనకి సిస్ ట్రాన్స్ వస్తాయి స్టూడెంట్స్. సో వాటి కోసం మనం మాట్లాడితే మనకి జామెట్రికల్ ఐసోమరిజం కోసం మాట్లాడతారు. అంటే సిస్ ట్రాన్స్ బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్. ఒక స్ట్రక్చర్ ఇచ్చి అది సిస్ ఆర్ ట్రాన్సా అని, మళ్ళీ సిస్ ఆర్ ట్రాన్స్ అండ్ సిస్ అండ్ ట్రాన్స్ అండ్ బోత్ నన్ ఆఫ్ బోత్నే మీకు క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో ఇలాగా జామెట్రికల్ ఐసోమరిజమ్స్ క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్. అండ్ ఆప్టికల్లోనే రొటేషన్ రైట్ సైడ్ రొటేషనా లెఫ్ట్ సైడ్ రొటేషనా అని ఉంటుంది స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ చైన్. చైన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది స్ట్రక్చరల్ ఐసోమరిజంకి వస్తాయి ఇవన్నీ. స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఫార్ములా సేమ్ ఉంటుంది, బట్ అది ఎప్పుడైతే ఆ ఒక ఫార్ములా సేమ్ ఉంటుంది బట్ ఒక్కొక్క పొజిషన్లో ఆ మీథేన్ మారింది అనుకుందాం స్టూడెంట్స్, దాని యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది, అప్పుడు నేమింగ్ కూడా మారిపోతుంది స్టూడెంట్స్. అలాగా సో ఇది చైన్ బేస్డ్, అంటే చైన్ అంటే చైన్ బేస్డ్లో ఉంటుంది, చైన్లో రావచ్చు లేకపోతే బ్రాంచ్లు రావచ్చు స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ పొజిషన్. పొజిషన్ కోసం మాట్లాడుతున్నాం అనుకుందాం, సపోజ్ ఒక ప్రోపేన్ తీసుకుందాం, ఆ ఫస్ట్ ప్లేస్లో ఈ ఉంది అనుకుందాం స్టూడెంట్స్, అంటే డబల్ బాండ్ ఉంది. సో ప్రోప్ 1E అనుకుందాం లేకపోతే బ్యూట్ 1E అనుకుందాం, అదే డబల్ బాండ్ సెకండ్ పొజిషన్లో ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? ప్రోప్ 2E లేకపోతే బ్యూట్ 2E, ఏదైనా కాంపౌండ్కి సెకండ్ ప్లేస్ వచ్చింది అనుకుందాం 2E వస్తుంది. అంటే పొజిషన్ మారింది అనుకుంది, పొజిషన్ మారింది అనుకోండి దాని నేమ్ మారిపోతుంది, కానీ ఫార్ములా ఒకటే కానీ డబల్ బౌండ్ ఆఫ్ పొజిషన్ మారిపోతుంది. అందుకే పొజిషనల్ స్ట్రక్చరల్ స్ట్రక్చరల్ పొజిషనల్ స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటాం వీటిని. అండ్ రింగ్ చైన్. రింగ్ చైన్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రోపేన్ ఉంది, ఓకే ప్రోపేన్, సో ఆ ప్రోపేన్ చైన్గా ఉందనుకుందాం, ప్రోపేన్ అది రింగ్లో ఉంటే సైక్లో ప్రోపేన్ అంటాం. సో మామూలుగా ఉండేమో ప్రోపేన్, సో రింగ్లో ఉంటే సైక్లో ప్రోపేన్, సో నేమ్ మారిపోతుంది అందుకే రింగ్ చైన్ అంటాం. అండ్ ఫంక్షనల్ గ్రూప్ బేస్డ్గా మనకి స్ట్రక్చర్స్ ఉంటాయి అండ్ మెటామెరిజమ్స్ ఉంటాయి. సో ఇవి స్ట్రక్చర్లోకి వస్తాయి, వీటిలో నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతారు స్టూడెంట్స్. అండ్ కన్ఫర్మేషన్స్ అంటే మళ్ళీ కన్ఫర్మేషన్ సంబంధించినవి, వీటి కోసం క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు స్టూడెంట్స్. ఈ టాపిక్స్ నుంచి ఫస్ట్ అడిగిన తర్వాతనే ఈ టాపిక్స్ నుంచి అడగకపోతే ఆ పేపర్ చాలా చాలా టఫ్ అనుకోవాలి. ఓకే, అంటే ఈ క్వశ్చన్స్ నుంచి టచ్ చేయకుండా మీకు పేపరే ఉండదు. ఓకే స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ చూసుకోవాల్సింది సైక్లిక్ అండ్ సైక్లిక్. సో ఓపెన్ చైన్ సిస్టమ్ చాలామంది తెలుసులేం. సైక్లిక్ బేస్డ్ అంటే క్లోజ్డ్ అంటే సో అరోమాటిక్, నాన్ అరోమాటిక్, బెంజనాయిడ్, నాన్ బెంజనాయిడ్ సంబంధించినవి.
అరమాటిక్ అంటే అరమాటిక్ ఆన్ అరమాటిక్ డిఫరెన్స్ తెలుసా స్టూడెంట్స్? అరమాటిక్ అంటే స్మెల్, క్యాన్ఫర్ ఉంది, క్యాన్ఫర్ అండ్ ఫినాఫ్థల్ ఉంది, అవి మనకు స్మెల్ వస్తూ ఉంటాయి. సో స్మెల్ వచ్చేవన్నీ అరమాటిక్ కాంపౌండ్స్ అంటాం. సో స్మెల్ రానివి నాన్ అరమాటిక్ అంటాం. సో అవి బెంజనాయిడ్ బేస్డ్ అంటే కొన్ని స్ట్రక్చర్స్ ఇచ్చి ఏవి అరమాటిక్ ఏవి నాన్ అరమాటిక్ ఏవి బెంజనాయిడ్ నాన్ బెంజనాయిడ్స్ ఇలా క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్. ఇలాగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ వన్ మీకు ఈ క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా కవర్ చేస్తారు స్టూడెంట్స్. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్న స్టూడెంట్స్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి స్టూడెంట్స్. మా ఛానల్ నుంచి మీకు ఈ గన్ షాట్ క్వశ్చన్సే కాదు స్టూడెంట్స్, మీకు కావాల్సిన ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి స్టూడెంట్స్, అదే కాకుండా నోటిఫికేషన్స్ ఉంటాయి అండ్ వెబ్ ఆప్షన్స్ కానీ మీ కౌన్సిలింగ్ కానీ టిల్ మీరు బీటెక్ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు ఏ విధంగా మీరు ర్యాంక్ సాధించుకోవాలో మీకు స్ట్రాటజీస్ ఉంటాయి, ప్లానింగ్స్ ఉంటాయి, దాని తర్వాత గైడెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ నుంచి కాలేజ్కి రీచ్ అయ్యేంత వరకు మా గైడెన్స్ ఎప్పుడూ మీకు ఉంటుంది స్టూడెంట్స్. సో మా తరఫు నుంచి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ స్టూడెంట్స్, మా వీడియోస్ లైక్ చేయండి అండ్ మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. బాయ్.